మహారాజైన దావీదు గారు పదే పదే దేవుని ఎదుట అంటున్నాడు, నేను నీ దాసుడు, నేను నీ దాసుడు అని అంటూ ఉన్నాడు. దేవుని ఎదుటికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తను ఎలాగుండాలంటే దేవుని ఎదుట దాసుడుగా ఉండాలి, దాసురాలుగా ఉండాలి. దాసుడు అనేటటువంటి వాడు యజమాని కంటే గొప్పవాడు కాదు. యజమాని యజమానే, దాసుడు దాసుడే. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి దాసుడు ఎప్పుడు కూడా యజమాని ఎదుట చాలా తగ్గించుకొని యజమాని తనకి ఏం చెప్తాడో అది మాత్రమే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం చేసేటటువంటి పని మనకు యజమాని చెప్పు ఉండాలి, అప్పుడు ఆ యజమాని మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం చేసే పని మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటా, యజమాని మేము ఈ పనులు చేశామండి అంటే యజమాని ఎలాగ ఒప్పుకోడో యేసు ప్రభుల వారు కూడా అలాగ ఒప్పుకోరు. కాబట్టి దేవుని పిల్లలు మొట్టమొదట దేవుని ఎదుట నేను దాసుడను, నేను దాసురాల్ని అనే ఆలోచన ఉండాలి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి అనే వాక్యం సెలవిస్తుంది. ఈ పదంలో రెండు ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. రాజు లోపల ప్రవేశించి అని అంటాడు. ఏ లోపల ప్రవేశించాడు? తన నగరులోకా, లేక తన పట్టణంలోనికా, లేక తన భార్య ఇంటిలోకా? ఎక్కడికి ప్రవేశించాడు ఆయన? యెహోవా సన్నిధి ఎక్కడుందో దాని లోపలికి ఆయన ప్రవేశించాడు. యెహోవా సన్నిధి ఎక్కడుందో దాని లోపలికి ఆయన ప్రవేశించి కూర్చుండి అని వాక్యం సెలవిస్తుంది. నన్ను బాగా అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధి ఎక్కడుంటుంది అని అడిగితే ప్రభువే చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. దేవుడు ఎక్కడుంటాడో అక్కడే ఆయన సన్నిధి ఉంటుంది. దేవుడు ఎక్కడ లేడో అక్కడ ఆయన సన్నిధి ఉండదు. దయచేసి గమనించాలి ఈ మాటలో మీరు తెలుసుకోవలసిన సత్యం. ప్రభు వాగ్దానం ఈ రీతిగా ఉంది, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. అయితే మనతో కూడా ఉండేటటువంటి దేవుడు మనతో ఒక్కొక్కప్పుడు ఉండడు. ఎందుకు ఉండడు అని అడిగితే ఆయన మనతో పాటు ఉండునట్లుగా మనం ప్రవర్తించలేదు, మాట్లాడలేదు, ఆలోచించలేదు, తలంచలేదు. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన మాటలు వేరు, మన క్రియలు వేరు. ఇవన్నీ కూడా వేరుగా ఉన్న కారణాన దేవుడు మన దగ్గర నుండి ప్రక్కకు వెళ్ళిపోతాడు. ఆ విషయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పాడు, ఆత్మను దుఃఖపరచుకుడి, ఆత్మను ఆర్పకుడి అని చెప్పాడు. దేవుని ఆత్మను దుఃఖపరిచే కార్యము నేను చేయకూడదు. దేవుని ఆత్మను దుఃఖపరిచి దేవుని ఆత్మను ఆర్పివేసేటటువంటి పని నేను చేయకూడదు. దేవుని ఆత్మ ఎలాంటిది అంటే ఒక దీపం లాంటిది. దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, నా దీపమును ఆయన వెలిగించువాడు అని చెప్తాడు. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్తాడు. అనగా ఒక వ్యక్తి దేవుని ఆత్మను పొందుంటే ఆ ఆత్మ ఆ నరుని ఆత్మను వెలిగిస్తుంది, ఆ నరుని ఆత్మ దీపంగా ఉంటుంది. దానర్థం నువ్వు దీపమైతే ఎక్కడ నీవు ఉంటావో అక్కడ చీకటి దూరంగా పారిపోతూ ఉంటుంది. నీవు దీపమైతే, నీవు దీపం కావటానికి దేవుని ఆత్మ నిన్ను వెలిగించాలి. దేవుని ఆత్మ నిన్ను వెలిగిస్తే దీపమవుతావు.
దీపమైతే చీకటి ఉండదు, చీకటి ఉండదు. దేవుని బిడలుగా మీకు నా మనవి. ఎన్నో సంవత్సరాల నుండి మనం ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం, చాలా మంచిది. క్రమం తప్పకుండా దేవుని సన్నిధానంలో కూడుకోవడం చాలా మంచిది. అయితే ఇన్ని సంవత్సరాల నుండి వచ్చినా మనం దీపం కాలేదంటే ఎంత విచారము. మనల్ని దీపం కానివ్వకుండా చేసేది ఏది అని మీరు అడిగితే, ఆ దీపానికి ఏదైతే ఆ ప్రతిగా ఉంటుందో, అంటే దాని అర్థం ఏది ఉంటుందో దాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటాం. పెద్దోళ్ళు ఒక మాట చెప్తారు, దీపాన్ని గాలిలో పెట్టి దేవుడా కాపాడు అంటే ఎలాగా దీపము ఆరిపోతుంది అని చెప్పాడు. గాలి అనేది దీపానికి వ్యతిరేకమైనటువంటిది. ప్రియులారా గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా దీపమునకు వ్యతిరేకంగా పనిచేసే కార్యాలు చాలా ఉన్నాయి. గాలి అనండి, ఈ గాలి అనేది ఒక దగ్గర నిఖరంగా నిలబడదు, నిలబెట్టినా ఉండదు. గాలి తూర్పున బయలుదేరి పడమటికి వెళ్తుంది, ఉత్తరాన బయలుదేరి దక్షిణానికి వెళ్తుంది, ఈశాన్యాన బయలుదేరి నైరుతికి వెళ్తుంది. దాని ఇష్టం ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. గాలి ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ రీతిగా మన జీవితంలో గాలి లాంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. ఆ గాలి లాంటి కార్యాలు నీకు కనిపించవు, నీలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ జీవితంలో గాలిలాగా ప్రయాణం చేసే కార్యాలు దేవుని ఆత్మచేత వెలిగింపబడిన నీ దీపాన్ని ఆర్పేస్తూ ఉంటాయి. గమనించాలి, ఏవి అని మీరు అడగచ్చు. ఒక పర్యాయం, ఒక భార్య భర్త చాలా మంచిగా నమ్మకంగా దేవుని సముఖంలోకి వచ్చేటటువంటి బిడ్డలు, అయితే వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు చేయి వంకరగా పుట్టాడు. ఆ వంకరగా పుట్టినందుకు ఆ భార్య కొన్ని రోజులు ఏడ్చాది, ప్రభువా ఎన్నో రోజులుగా మిమ్మల్ని నమ్ముకున్నాం, మీరే గొప్ప దేవుడని అంగీకరించాం, నాకు ఇటువంటి అవిటి కొడుకుని మీరిచ్చారే అని ఏడ్చాది ఏడ్చాది. అయితే ఆ భర్త చాలా విసిగిపోయి, దేవుడు లేడు, ఎవరూ లేరు, దేవుడు ఉంటే ఆయన్ను నమ్ముకున్న మాకు ఇట్లా అవిటి బిడ్డని ఇస్తాడా అని ఆయన పూర్తిగా దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. దయచేసి గమనించాలి, ఆ ప్రక్కనే ఇంకొక కుటుంబంలో ఒక బిడ్డనిచ్చాడు. వాడు చాలా చక్కగా అందంగా ఉన్నాడు. ఈ భార్య భర్తలు ఎప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణే నమ్మలేదు, వాళ్ళకు మంచి బిడ్డని దేవుడు ఇచ్చాడు. మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఈ అవిటి బిడ్డని ఇచ్చాడు దేవుడు అని పిల్లలు పెరిగి పెద్దవారవుతూ వచ్చారు. ఒక 15-16 సంవత్సరాల వయసు వచ్చేది అవిటి బిడ్డ. కుంటి చేత్తోనే తను బడికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. అమ్మ నాయనకి ఎంతో విధేయతగా ఉండేవాడు. 16 సంవత్సరాలు దాటాయి. ఆ పక్కింటి అబ్బాయి కూడా వీడితోటే బడికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. అయితే పక్కింటి అబ్బాయి తను కొన్ని చెడు కార్యాలకు అలవాటు పడిపోయాడు. సిగరెట్ తాగడము, ఇంట్లో డబ్బులు దొంగిలించడము, ఈ రీతిగా కొన్ని పనికిరాని కార్యాలకు అలవాటు పడ్డాడు. ప్రతిరోజు కూడా ఆ భార్య భర్తలకు గొడవలే. ఈ డబ్బు ఎవరు తీశారు అని తండ్రి అడిగితే భార్య నేను తేలేదు, మరి ఎవరు తీశారు, పోట్లాట. ఇంట్లో సిగరెట్లు తాగేవాడు, వాళ్ళ నాయనకు లేదు అలవాటు, వాళ్ళ అమ్మకు లేదు అలవాటు. అయితే ఇది గమనిస్తూ ఉన్నారు ఈ కుటుంబం, ఆ కుటుంబం కూడా గమనిస్తూ ఉంది. ఈ అవిటి బిడ్డ 16 ఏళ్ళైనా, 17 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా బిడ్డ చక్కగా చదువుకొని ఓ చక్కటి ఉద్యోగానికి వెళ్ళి దాదాపు 20,000 రూపాయల జీతాన్ని సంపాదించడం ప్రారంభించాడు. ఆ పక్కింటి అబ్బాయి అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు,
లోపం లేదు. అన్ని పనికిరాని కార్యాలు చేసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకున్నారు. తనకి 20వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒకరోజున ఆ ఇంట్లో జరిగిన సంఘటన, పోలీసులు ఆ ఇంటి దగ్గరికి వచ్చి అబ్బాయిని తీసుకెళ్లారు, జైల్లో పడేశారు. నన్ను గమనించాలి, చాలా విచారం, చాలా దుఃఖకరం. అప్పుడు ఈ తల్లి తండ్రి దేవుని దగ్గర కన్నీళ్లతో అడిగారు, ప్రభువా, లోపము నా బిడ్డకు చెయ్యికే కానీ ఆ బిడ్డ ప్రవర్తనలో లోపం ఎక్కడా లేదయ్యా, ఈ బిడ్డనిచ్చినందుకు వందనాలయ్యా, ఈ బిడ్డనిచ్చినందుకు స్తోత్రాలని కృతజ్ఞతగా దేవుని ఎదుట వాళ్ళు ప్రార్థన చేశారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా పర్యాయాలు మన జీవితంలో దేవుని సన్నిధానంలో దేవుడు మనకిచ్చిన దీపాన్ని మనమే ఆర్పేసుకుంటూ ఉంటాం. దేవుడు నాకు ఎందుకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకెందుకు అది ఇచ్చాడు, నా జీవితంలోనే ఎందుకు ఇట్లా జరగాలి, నాకెందుకు కష్టం రావాలి, నాకెందుకు నష్టం రావాలి అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు ఏది ఇచ్చినా అది మేలుకే. రోమా పత్రికలో చెప్తాడు, ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును అని వాక్యం సెలవిస్తుంది. అంతా సమకూడి మేలు కొరకే జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ప్రేమించు వారికి. ప్రియులారా, నవంబర్ మాసంలో మా భార్యకి బైపాస్ సర్జరీ జరిగింది. నవంబర్ మాసంలోనే కారు యాక్సిడెంట్ అయి పెద్ద డ్యామేజ్ అయిపోయాది. చాలామంది అడిగారు, నీకే ఎందుకు జరగాలి, నాకు కాకపోతే నీకు జరుగుతుందా అని అడిగాను. ఎందుకు అంటే, ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఇదేదో ఒక మేలు కొరకే. నా నష్టాన్ని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. నేను కష్టపడాలని దేవునికి ఎప్పుడూ లేదు. నేను పూర్తిగా నేను నాకున్నటువంటివి పోగొట్టుకోవాలని దేవునికి లేదు. ఏదో ఆశీర్వాదం ఉంది. ఎట్లా చెప్పగలవు? యోబు కూడా అంతే కదా, ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని. ఆ ధైర్యమే నాకు కూడా, ఇచ్చింది యెహోవా, తీసుకునేది కూడా యెహోవా. ఆయనకు తెలియకుండా నేనేమీ చేయలేదు. దయచేసి గమనించాలి, మా భార్య ఆ ప్రశ్న అంటారా, ఆమెమీ చెడు చేయలేదు. ఆమె ఎప్పుడూ ప్రార్థన చేసుకునేది, ఎవరితో గొడవ ఆడదు, ఎవరిని ఏం మాట్లాడదు, నిమ్మలంగా ప్రార్థన చేసుకుంటుంది. ఆమె మేలు కోసమే అది. కారు యాక్సిడెంట్ కూడా నా మేలు కోసమే. దేవుడు ఏది చేసినా మా మేలు కోసమే, మా బిడ్డలకు చేసిన, నాకు చేసిన, అది నా నమ్మకం. దీనికంటే గొప్పది ఏదో దేవుడు చేయబోతూ ఉన్నాడు. దీనికంటే గొప్పది, ఎవరైనా నిన్ను కొట్టినా, ఎవరైనా నిన్ను తిట్టినా, ఎవరైనా నిన్ను అవమానించినా, ఎవరైనా నిన్ను దూషించినా, వాక్యం సెలవిస్తుంది ఏమనో తెలుసా, నిర్నిమిత్తముగా, అంటే కారణం లేకుండా నిర్నిమిత్తముగా నీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది. ధనత్వం మీ దీపము ఆరిపోదు. దీపము ఆరిపోకపోతే, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక శబ్దం వినిపించాది. ఆ శబ్దం వచ్చినప్పుడు బుద్ధిగల కన్యకలు సిద్ధెల్లో ఉన్న నూనె దీపాల్లో పోసుకొని వెలిగించుకొని పెళ్లి కుమారుని ముందు నడిచారు. రానివ్వండి కష్టాలు, అననివ్వండి చెడు మాటలు, కొట్టనివ్వండి తిట్టనివ్వండి, దీపం మారిపోకుండా చూసుకోవాలి. ఎవరి మీద మనకు ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద మనకు పగ ఉండకూడదు, ఎవరిని మనము దూషించకూడదు. ప్రభువే చెప్పాడు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దండి, కీడుకు ప్రతి కీడు చేయొద్దండి, మీరు కీడు అనుభవించి మేలు చేయండి అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా మనము జీవిస్తే ఆ కృప కలిగిన దేవుడు నీ దీపాన్ని ఆరిపోకుండా చూసుకుంటాడు.